వ్యోమా వారి అద్భుత ఆఫర్. వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ను ఉపయోగించి అదనంగా 10% తగ్గింపును పొందండి. వ్యోమా డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.comని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుల్ని పొందవచ్చు. जनरल एकानमी पाइंट आफ व्यू मैं इला डिस्कमा अटे जनरल एकानमी अंटे मैं कामन का बेसिक्स पाइंट्स अटे पेदरिकम निरुद्योगम नीति आयोग प्रणालिकलु जातीय आदायम पन्नुलु बैंकिंग बजेट द्रव्य विधानम कोश विधानम व्यवसाय रंगम पारिश्रामिक रंगालु अंतर्जातीय वर्तक विधानालु ओकेना इलांटी टापिक्स मन को जनरल एकानमी पार्ट उंडटम जरुगुतुंदि मरी वाटिकि संबंधिंचिन इन्फर्मेशन इवाल मनं कोन्नि टापिक्स उंची डील चेसुकोवडं जरुगुतुंदि. दानिलो भागंगा फस्ट बेसिक्स कॉन्सेप्ट दीनि मनं क्लारिटीगा डिस्कस चेसुकोवाले. असलु भारत फस्ट मेन एंटंटे जनरल एकानमी दानिलो भागंगा इंडियन एकानमी अने टापिक वच्चेसि फस्ट मनं डील चेस्तां. इंडियन एकानमी संबंधिंचिन टापिक्स वच्चेसि डील चेस्तां. ओके इक्कड मनं चूसिनट्लयिते कामन्गा जनरल एकानमी की संबंधिंचि ఫస్ట్ దీని బేసిక్స్ తెలుసుకోవాలి. ఇక్కడ అంటే మెయిన్గా ఇప్పుడు దీని టాపిక్స్ వచ్చేసి చాలా టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో భాగంగా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాసుకోండి జనరల్ ఎకానమీ. జనరల్ ఎకానమీ అని ఆ టాపిక్స్ పేరు రాసుకోండి. జనరల్ ఎకానమీలో భాగంగా మనకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ పంచవర్ష ప్రణాళికలు ఇంక్లూడింగ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గురించి కూడా దీంట్లో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, పేదరికం, నిరుద్యోగం అంటే రెండు వేరే టాపిక్స్ కాకపోతే కలిపి చెప్తున్నా. పేదరికం నిరుద్యోగం వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ జనరల్ ఎకానమీ కామన్గా ఏ ఎగ్జామ్ అయినా జనరల్ ఎకానమీ ఈ టాపిక్స్ కామన్గా అడుగుతూ ఉంటాడు. కాబట్టి భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే పేదరికం నిరుద్యోగం. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అంటాం. జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్, బ్యాంకింగ్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణం. ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటాం, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ అంటాం ఇంగ్లీష్లో. ద్రవ్య విధానం, మానిటరీ పాలసీ. అండ్ సెవెంత్ టాపిక్ వచ్చేసి కోశ విధానం, ఫిస్కల్ పాలసీ. కోశ విధానం, ఫిస్కల్ పాలసీ అంటాం, ఫిస్కల్ పాలసీ. నెక్స్ట్ ఎయిత్ టాపిక్, దట్ ఈస్ పన్నులు, ట్యాక్సెస్. దీనిలో భాగంగానే జిఎస్టీ గురించి తెలుసుకోవాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ పన్నులు, జిఎస్టీ. నెక్స్ట్ నైన్త్ టాపిక్ బడ్జెట్. బడ్జెట్ అంటే బడ్జెట్ ఇక్కడ ఇండియా బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ రీసెంట్ సంవత్సరం 2020-21 బడ్జెట్ హైలైట్స్ పాయింట్స్ తెలుసుకోవాలి, అది బడ్జెట్ టాపిక్. నెక్స్ట్ టెన్త్ టాపిక్ వచ్చేసి భారత వ్యవసాయ రంగం, భారత వ్యవసాయ రంగం. నెక్స్ట్ భారత పారిశ్రామిక రంగం, ఇండస్ట్రీస్ అన్నట్టు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీస్ సెక్టార్గా మనం చెప్తాం. ఓకేనా, ఇవి మనకేంటంటే ప్రధానంగా జనరల్ ఎకానమీలో ఉండే టాపిక్స్గా మనం చెప్తాం. ఇవి కాకుండా నెక్స్ట్ ఎకనామికల్ రీఫార్మ్స్ ఉంటాయి, ఆర్థిక సంస్కరణలు. ఎకనామికల్ రీఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు, ఈ టాపిక్స్ కూడా మనకు ఏంటిది జనరల్ ఎకానమీ టాపిక్లో భాగంగా చెప్పటం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇవే ఇవే కూడా మిగతా వేరే టాపిక్స్ ఉంటాయి, అవి కామన్గా అవి ఎంత అవసరం లేదు. మీ కామన్గా ఇక్కడ జనరల్ ఎకానమీ సంబంధించి ఈ 12 టాపిక్స్ మీకు ఎక్కువగా ఫోకస్ చేయడం. ఇవే కాకుండా ఇంకా మెయిన్గా చదవాలనుకుంటే కామన్గా
విదేశీ వర్తక విధానాలు అంటే విదేశీ వ్యాపారం అంటాం. విదేశీ వ్యాపారం చేసుకోవాలి, ఫారెన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం. ఓకేనా? నెక్స్ట్ ఇవే కాకుండా భారతదేశంలో అంటే కామన్గా ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానత అనే టాపిక్ ఉంటుంది, అది కూడా ఇక్కడ డీల్ చేసుకోవచ్చు. ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, ఆదాయ అసమానతలు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకేంటంటే జనరల్ ఎకానమీ టాపిక్లో ఉండే టాపిక్స్గా మనం చెప్తాం. ఇవన్నీ మనకు కామన్గా, ఇవన్నీ మీకు ప్రతి దాంట్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, మిగతా విఆర్ఓ విఆర్ఓ లేదు కదా, నెక్స్ట్ మిత్తర పంచాయత్ సెక్రటరీ, ఏ ఎగ్జామ్స్కి అయినా కామన్గా జనరల్ ఎకానమీ ఈ టాపిక్స్ కంపల్సరీ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనరల్ ఎకానమీకి సంబంధించి మనం ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. కామన్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ ఎకానమీ నుంచి మనం చూసినట్లయితే మినిమం 8 to 10 మార్క్స్, అంటే 10 మార్క్స్ ప్లస్ అయితే మినిమం కంపల్సరీ, 10 ప్లస్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఏ గ్రూప్ 2లో అయితే 150 మార్కులు కామన్గా ఉంటుంది, గ్రూప్ 3లో కూడా 150 మార్కులు సపరేట్ పేపరే ఉంటుంది. ఏ పంచాయతీ సెక్రటరీ లెవెల్ వచ్చి కొన్ని ఎక్కువ మార్క్స్ ఉంటాయి, అంటే 20 ప్లస్ ఉంటాయి. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ కూడా దీనికి రిలేటెడ్గా ఉంటుంది, అప్పుడు దీంట్లో నుంచి 20 to 25 మార్కుల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రతి ఎగ్జామ్లో మీరు చూసినా మినిమం ఇక్కడ ఎకానమీ టాపిక్ అనేది వెయిటేజ్ అనేది ఎక్కువ ఉండదు. ప్లస్ ఇక్కడ ఈ టాపిక్ ఎక్కువగా ఎవరు చదవరమ్మా, ఎందుకంటే కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, ప్లస్ డాటాస్ ఎక్కువ ఉంటా ఉంటాయి, కొద్దిగా వేరే విధంగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఏం పక్కన పెట్టుకోవద్దు, క్లారిటీగా మంచిగా మనసు పెట్టి చదివితే ఈ టాపిక్ నుంచి మనము ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, షెల్ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ నుంచి మనం ఫస్ట్ బేసిక్స్ కాంచలి ఎంటర్ కావడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ మనకు జనరల్ ఎకానమీలో ఉన్న టాపిక్స్గా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ క్లారిటీగా రాసుకోవాలి. ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్, పేదరికం, నిరుద్యోగం, జాతీయ ఆదాయం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానం, కోశ విధానం, పన్నులు, జిఎస్టి, బడ్జెట్, భారత వ్యవసాయ రంగం, భారత పారిశ్రామిక రంగం, దీంట్లోనే పారిశ్రామిక విధానం గురించి తెలుసుకుంటాం, ఆర్థిక సంస్కరణలు అంటే ఎకనామికల్ రీఫార్మ్స్, విదేశీ వ్యాపారం ఫారెన్ ట్రేడ్, ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇలా మనకు మొత్తం అన్నీ జనరల్ ఎకానమీ టాపిక్లో భాగంగా ఉండజరుగుతుంది. ఎస్పెషల్లీ మళ్ళీ ఇక్కడ ఎలా చదవాలంటే ఎకానమీ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్కి అప్లై చేసుకొని చదవాలి. అంటే అప్పుడెప్పుడో చదవాలి, అప్పుడు చదవాలి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య క్వశ్చనింగ్ అనేది రీసెంట్ అంశాలను బేస్గా చేసుకొని ఎక్కువ ఇస్తారు. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్ చెప్తా, 2019-20 సంవత్సరానికి గాను ఇండియా వృద్ధి రేటు ఎలా ఉన్నది అంటాడు. అర్థమైందంటే రీసెంట్ టాపిక్స్ పైన మీకు గ్రిప్ ఉంటే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ చేయగలుగుతారు. లేకపోతే ఇటీవల భారతదేశం ఎక్కువగా ఏ దేశంతో వర్తక వ్యాపారం చేస్తుంది, లేకపోతే ఇండియాకు ఏ దేశం నుంచి ఎఫ్డిఐలు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి, అదేందా, ఓ ఇలాంటి కరెంట్ అంశాలపైన మనకు ఎక్కువ గ్రిప్ ఉండాలి. ఓ అలా మనకు అంటే ఇక్కడ అలాగని నేను స్టాక్ చదవటం లేదు, స్టాక్ చదువుకుంటూ నీకు స్టాక్ చదవకపోతే మళ్ళీ అసలు దానిపైన కాన్సెప్ట్ అనేది ఉండదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ అనేది ఉన్నది, బడ్జెట్ అనే పదం, బడ్జెట్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎవరు స్టార్ట్ చేసేలో, ఇవన్నీ బేసిక్స్ నుంచి తెలుసుకుని రావాలి. దాని కరెంట్ యాంగిల్లో 2020-21 బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేస్తారు, నువ్వు డైరెక్ట్ ఇప్పుడు చదివితే దాని బేసిక్స్ నీకు పునాది అనేది ఉండదు. అందుకనే స్టాక్ చదువుకుంటూ రీసెంట్ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీనికి మెయిన్గా ఈ భారత ప్రభుత్వం అంటే కామన్గా భారత ప్రభుత్వాల, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వేలు ఉంటాయి, ప్లస్ బడ్జెట్ ఉంటాయి, వాటిని ఫాలో కావాలి, ప్లస్ కరెంట్ మన కామన్గా పేపర్ న్యూస్ని కూడా ఫాలో అయితే ఇలాంటి అంశాలపైన మనం క్వశ్చనింగ్ అనేది అంటే ఆన్సర్ అనేది ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటామా. ఫస్ట్ మీకు బేసిక్స్ కాంచి చెప్తా, ఓకేనా? బేసిక్స్ కాంచి ఇక్కడ చెప్తాం. ఇక్కడ వ్యోమావారి అద్భుత ఆఫర్, వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ని ఉపయోగించి అదనంగా 10% తగ్గింపును పొందండి. వ్యోమా డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.com సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుల్ని పొందవచ్చు.